అసెంబ్లీ గల చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గల ఇక్కడ గల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, పేపర్ బేసిక్లీ ఒక యాజమాన్య పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకు ఉంటుంది సాక్షి అనే పేపర్, ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్లు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకు ఉంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్లు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినట్టన్నీ కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టి ఎట్ట కుదురుతుంది అధ్యక్ష? ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడి ఉండాలి కదా. జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడినంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు, ఈ ఉదానానికి సంబంధించి అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటి, అలాగే మన జగనన్న ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటి అనే విషయాల మీద వారు అడగడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అంటాం అధ్యక్ష, ఇది వైద్య రంగంలో ఒక బేసిక్ అధ్యక్ష. ఈ బేసిక్ ప్రిన్సిపల్ ని టీడీపీ వాళ్ళ గత ప్రభుత్వ పాలనలో ఏ విధంగా ఆదమర్చారో అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వంలో గనక అధ్యక్ష వీళ్ళు టీడీపీ ప్రభుత్వము ఉదానాన్ని గనక పట్టించుకుంటే బాగానే ఉండేది అధ్యక్ష, కానీ వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. ఈరోజు ఉదానాన్ని గత ప్రభుత్వంలో అధ్వానంగా మార్చారని తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అధ్యక్ష, ఉదానం గురించి నేను కూడా విన్నాను అధ్యక్ష, కానీ స్వయంగా నేను మా అధికారులందరం కూడా కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాం అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష ఆ జిల్లా వాసులుగా అక్కడ వాళ్లకు అది ఎంత తీవ్రమైన సమస్యనో మీకు కూడా తెలుసు అధ్యక్ష. మరి అలాంటి సమస్యని కనీసం అధ్యక్ష వీళ్ళ కళ్ళకు గత హయాంలో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ ప్రభుత్వానికి కనిపించలేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష. లేదా కనిపించనట్టు దాటేసుకొని పోయారా అనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఆ ఉద్యానంలో అధ్యక్ష మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష, ఇప్పుడు మన ప్రభుత్వంలో మన జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అధ్యక్ష ఫస్ట్ అధ్యక్ష ఏదైతే వీళ్లకు ఈ ఉద్యానం సమస్యకు సంబంధించి ఈ సీరం క్రియేట్ నేను అధ్యక్ష గ్రేటర్ దెన్ 1.5 కనుక నమోదైతే అధ్యక్ష వాళ్ళు కిడ్నీ ఎఫెక్టెడ్ కిందకి వస్తారు అధ్యక్ష. మరి ఆ స్టేజ్ లో ఎవరికైతే డిటెక్ట్ అయిందో అధ్యక్ష వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్టేజెస్ లో అధ్యక్ష వాళ్లకు వాళ్ళ మెడికల్ మేనేజ్మెంట్ కి సంబంధించి అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు సీకేడీ పెన్షన్స్ అని 5,000 చొప్పున వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు అధ్యక్ష. ఇది గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు ఏమాత్రం కూడా చేయలేదు అధ్యక్ష. మరి అలాగే అధ్యక్ష
ఏదైతే అధ్యక్ష కిడ్నీ డయాలసిస్ లో కిడ్నీ డయాలసిస్ ఎవరైతే వాళ్ళకు కిడ్నీ డయాలసిస్ గోత్రు అవుతున్నారు అధ్యక్ష వాళ్ళకు అధ్యక్ష వాళ్ళకు చంద్రబాబు నాయుడు హయాంలో అధ్యక్ష వాళ్ళకు ఏదో కొంతమందికి అది కూడా 2017 తర్వాత అధ్యక్ష 2017 తర్వాత 2500 చొప్పున ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కొంతమందికి ఇచ్చారు అధ్యక్ష అదే అధ్యక్ష మన నాయకుడు అధ్యక్ష మన నాయకుడు డేవన్ నుంచి అధ్యక్ష డయాలసిస్ కి వెళ్తున్నటువంటి అన్ని పేషెంట్స్ కి న్యాయం చేస్తూ అధ్యక్ష న్యాయం చేస్తూ 10000 చొప్పున ఈ రోజు జగనన్న ప్రభుత్వము డయాలసిస్ చేసుకున్నటువంటి పేషెంట్స్ కి పెన్షన్ అందజేస్తుంది అధ్యక్ష ఇది అధ్యక్ష ఆ ప్రజల పట్ల జగనన్నకు ఉన్నటువంటి కన్సర్న్ అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష అక్కడ అధ్యక్ష అధ్యక్ష ఈ ఉద్దానం అంటే అధ్యక్ష ఈ ఉద్దానం అంటే 7 మండలాల అధ్యక్ష 7 మండలాలు 2 మున్సిపాలిటీలు 807 గ్రామాల అధ్యక్ష అలాగే అధ్యక్ష దాదాపుగా సుమారు 6.5 లక్షల పైగా జనాభా ఉంటారు అధ్యక్ష మరి వీళ్ళందరికీ కూడా అధ్యక్ష వీళ్ళందరికీ కూడా టెస్టులు అక్కడ టెస్టులు చేయడానికి కావచ్చు వీళ్ళకి కావాల్సినటువంటి మందుల అధ్యక్ష మందుల అధ్యక్ష డయాలసిస్ మందులు అంటే మామూలుగా 25 రకాలు ఉంటాయి అధ్యక్ష కానీ ఎక్స్‌పర్ట్స్ నిపుణుల అధ్యక్ష అలాగే నెఫ్రాలజిస్ట్లకు ఇచ్చినటువంటి సలహాల మేరకు అధ్యక్ష ఓన్లీ డయాలసిస్ సంబంధించిన ఈ కిడ్నీ రిలేటెడ్ జబ్బులకు సంబంధించి అధ్యక్ష అడిషనల్ గా 12 మందుల అధ్యక్ష 12 మందులని మనం అందుబాటులోకి తీసుకొచ్చి టోటల్ గా 37 రకాల డ్రగ్స్ ని ఈ రోజు వాళ్ళందరికీ కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం అధ్యక్ష అలాగే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు డయాలసిస్ చేసుకోవడానికి కావచ్చు అలాగే ఉన్నటువంటి శ్రీకాకుళం జీజీహెచ్ నుంచి కూడా ఈ డాక్టర్ ఈ ఉన్నటువంటి సిహెచ్సిలోకి వచ్చి ఒక టైం షీట్ మేనర్ లో అక్కడ వచ్చేసి ఆ మండలాల్లోకి వచ్చేసి ఆ పేషెంట్స్ ని కూడా చూడటం జరుగుతుంది అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను అంటున్నాను అధ్యక్ష ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నాను అధ్యక్ష అసలు ప్రివెన్షన్ గురించి మనం పట్టించుకోవాలి కదా అధ్యక్ష ప్రివెన్షన్ కోసం అధ్యక్ష వన్ ఆఫ్ ద రీసెర్చెస్ మన ప్రభుత్వం ఏదైతే కొన్ని రీసెర్చెస్ చేస్తుందో అధ్యక్ష ఆ రీసెర్చెస్ లో వన్ ఆఫ్ ద రూట్ కాజ్ క్యాన్ బి వాటర్ అని అన్నారు అధ్యక్ష ఒక వన్ ఆఫ్ ద రూట్ కాజ్ క్యాన్ బి అన్నందుకే అధ్యక్ష అక్కడ ఈ వాటర్ వల్ల ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారేమో దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలని అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి హీరా మండల్ నుంచి 100 కిలోమీటర్ల తాగునీటి పైప్ లైన్ ని తీసుకొచ్చి దాదాపు 742 కోట్ల వ్యయంతో అధ్యక్ష రేపు జూన్ లో పనులు కంప్లీట్ అవుతున్నాయి అధ్యక్ష ఆ ప్రాంతానికి శాశ్వత మంచినీరు ఇచ్చి ఆ శాశ్వత పర్మనెంట్ సొల్యూషన్ తో ఆ ప్రాంత ప్రజలకు మంచినీళ్లు జగనన్న గారు ఇవ్వబోతున్నారు అధ్యక్ష ఐ రిపీట్ అధ్యక్ష 742 కోట్ల ఖర్చుతో అధ్యక్ష ఆ ఉద్దానం ప్రాంత ప్రజలకు తాగునీళ్లు మన జగనన్న ప్రభుత్వము కల్పించబోతుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఆ ప్రాంత ప్రజలకు అధ్యక్ష ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా అధ్యక్ష రానున్న కాలంలో అధ్యక్ష 200 పడకల పలాస డయాలసిస్ యూనిట్ అధ్యక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 200 బెడెడ్ హాస్పిటల్ ని 50 కోట్ల వ్యయంతో ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాంట్లో ఎంతమంది స్టాఫ్ చెప్పిన అధ్యక్ష మెడికల్ స్టాఫ్ 151 మెడికల్ స్టాఫ్ ని అక్కడ మనం డిప్లాయ్ చేసి అక్కడ నుంచే మనము వైద్య సేవలు మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నాం అధ్యక్ష అంటే ఆలోచించండి అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు అధ్యక్ష అధ్యక్ష ఎందుకు అధ్యక్ష వీళ్ళు ఇంతగానో మరుస్తారు నాకు అర్థం కాదు అధ్యక్ష రాష్ట్రంలో అధ్యక్ష 680 మండలాలు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో మరి 7 మండలాలకు సంబంధించినటువంటి ఒక సమస్యని వాళ్ళ కళ్ళకు కనిపించని వాళ్ళు ఇప్పుడు మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వం మీద ఇలాగా అరుస్తారు అధ్యక్ష ఇదే అధ్యక్ష వాళ్ళకు ఉన్నటువంటి ఇది అధ్యక్ష డెడికేషన్ అంటే ఈ రోజు జగనన్న ప్రభుత్వం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఒక ఒక కన్సర్న్ ని ఇంప్లిమెంట్ కన్సర్న్ ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జోక్ అధ్యక్ష ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అధ్యక్ష ఇట్ ఈస్ వెరీ సీరియస్ అధ్యక్ష మరి ఆ కమిట్మెంట్ ఆ డెడికేషన్ ఆ సీరియస్నెస్ ఈ రోజు మన జగనన్న ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రోజు ఆ ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటున్నాం అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా ఉద్దాన ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష ఉద్దాన ప్రజలకు అండగా ఉంటుంది జగనన్న ప్రభుత్వం అధ్యక్ష ఉద్దాన ప్రజల వాళ్ళకు ప్రజలకు వాళ్ళ భావి తరాలకు జగనన్న అండగా ఉంటాడనే మెసేజ్ ని మీ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు అందజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష సీఎం ఢిల్లీ పర్యటన స్వప్రయోజన రాష్ట్ర ప్రయోజన